వేమ్లవాడ తర్వాత పుట్లపల్లి శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి క్షేత్రం అంతటి ప్రసిద్ధిగాంచిందని ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. దీనిని ఇంకా అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం పొట్లపల్లి శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామిని ఉస్నాబాద్ ఎమ్మెల్యే ఒడతెల సతీష్ కుమార్ టూరిజం చైర్మన్ భూపతి రెడ్డితో కలిసి దర్శించుకొని పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా హరీష్రావును ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి సన్నిధిలో అభిషేకం నిర్వహించిన అనంతరం హరీష్రావు మాట్లాడుతూ కాకతీయుల కాలం నాటి చరిత్ర గల ఆలయంగా పేర్కొన్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి తర్వాత అంత ప్రసిద్ధి కలిగినటువంటి దేవాలయం పొట్లపల్లి శివాలయం. ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి శివాలయం ఇది స్వయంభూ ఆలయం. మరి ప్రాంతంలో ముఖ్యంగా సిద్దిపేట, హుస్నాబాదు, కరీంనగరు, ఇటు జనగామ, చేరియాల తదితర ప్రాంతాలు ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది భక్తులు శివరాత్రి పర్వదినాన ఇక్కడికి వచ్చి మరి ఆ భగవంతుడిని దర్శనం చేసుకొని అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించి అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరి ఈరోజు గౌరవ శాసనసభ్యుడు, మిత్రులు సతీష్ గారు, నేను, భూపతి రెడ్డి గారు అందరం కలిసి మరి ఈరోజు అభిషేక కార్యక్రమాన్ని అందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేయడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి రాష్ట్రం ఇంకా బాగా అభివృద్ధి చెంది దేశంలోనే ప్రప్రథమ స్థానంలో ఉండే విధంగా ఈ రాష్ట్రం ముందుకు పోవాలని, రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆ శివుణ్ణి మేమందరం కూడా ప్రార్థించడం జరిగింది. ముఖ్యంగా ఈ దేవాలయం ఇంకా బాగా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఈ వాగు మీద ఒక మంచి చెక్ డ్యామ్ కట్టాలని చెప్పి మాటు కట్టాలని ఇక్కడ ప్రజలు కోరినప్పుడు దాదాపు ఒక కోటి రూపాయలతో మాటు కూడా శాంక్షన్ చేశాం. అయితే ఆ పనులను మరింత వేగవంతంగా పూర్తి చేయడానికి తప్పకుండా ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి దాన్ని పర్యవేక్షిస్తాం. అదేవిధంగా ఈ దేవాలయాన్ని కూడా మరి రాబోయే రోజుల్లో గౌరవ మిత్రులు సతీష్ గారు, నేను కలిసి ఇద్దరం కలిసి ఈ దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోని ఈ దేవాలయాన్ని ముందుకు తీసుకొని పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు. జిల్లా అధికారులు, ఈ ప్రాంత అధికారులందరూ కూడా చాలా జాగ్రత్తగా చక్కగా ఏర్పాట్లు చేసినందుకు వారందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ మరి గ్రామ సర్పంచ్ గారు కూడా ఈ గ్రామ అభివృద్ధికి సహకరించాలని నన్ను ఎమ్మెల్యే గారిని కోరారు. తప్పకుండా ఈ గ్రామ అభివృద్ధికి, ఈ దేవాలయ అభివృద్ధికి అన్ని రకాలుగా మా శాయశక్తుల సహకారాన్ని అందిస్తాం. సతీష్ గారు, నేను, భూపతి రెడ్డి గారు అందరం కలిసి మరి ఈరోజు అభిషేక కార్యక్రమాన్ని అందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేయడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి రాష్ట్రం ఇంకా బాగా అభివృద్ధి చెంది దేశంలోనే ప్రప్రథమ స్థానంలో ఉండే విధంగా ఈ రాష్ట్రం ముందుకు పోవాలని, రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆ శివుణ్ణి మేమందరం కూడా ప్రార్థించడం జరిగింది. ముఖ్యంగా ఈ దేవాలయం ఇంకా బాగా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఈ వాగు మీద ఒక మంచి చెక్ డ్యామ్ కట్టాలని చెప్పి మాటు కట్టాలని ఇక్కడ ప్రజలు కోరినప్పుడు దాదాపు ఒక కోటి రూపాయలతో మాటు కూడా శాంక్షన్ చేశాం. అయితే ఆ పనులను మరింత వేగవంతంగా పూర్తి చేయడానికి తప్పకుండా ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి దాన్ని పర్యవేక్షిస్తాం. అదేవిధంగా ఈ దేవాలయాన్ని కూడా మరి రాబోయే రోజుల్లో గౌరవ మిత్రులు సతీష్ గారు, నేను కలిసి
ఇద్దరం కలిసి ఈ దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోని ఈ దేవాలయాన్ని ముందుకు తీసుకొని పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడ భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు. జిల్లా అధికారులు, ఈ ప్రాంత అధికారులందరూ కూడా చాలా జాగ్రత్తగా చక్కగా ఏర్పాట్లు చేసినందుకు వారందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ, మరి గ్రామ సర్పంచ్ గారు కూడా ఈ గ్రామ అభివృద్ధికి సహకరించాలని నన్ను ఎమ్మెల్యే గారిని కోరారు. తప్పకుండా ఈ గ్రామ అభివృద్ధికి, ఈ దేవాలయ అభివృద్ధికి అన్ని రకాలుగా మా శాయశక్తుల సహకారాన్ని అందిస్తాం. ఈరోజు మహాశివరాత్రి రోజున మరి మనకు తెలుసు స్వయంభూ రాజరాజేశ్వర స్వామి కొట్లపల్లి గ్రామంలో కూడా వెలిసిన సంగతి మనందరూ తెలుసు. ఇక్కడ భక్తులందరూ కూడా కలిసి మరి ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా భక్తులు మరి పెరుగుపూట కూడా ఈరోజు చూస్తుంటే దాదాపు 2 లక్షల మంది భక్తులు వల్ల ఈ యొక్క ఆలయానికి రావడం జరిగిందని కూడా మనకు తెలుస్తున్నది. ప్రతి సంవత్సరం కూడా స్వామివారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని చెప్పి, అదేవిధంగా నేను, అదేవిధంగా గౌరవ మాజీ మంత్రి గారు, అదేవిధంగా హరీష్ అన్న గారు, మీ అందరం కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలు, మీ అందరం కూడా మరి ఈరోజు మహాశివరాత్రి సందర్భంలో కూడా అభిషేకం స్వామివారికి చేయడం జరిగింది. మరి ఈ ప్రాంతమంతా కూడా సస్యశ్యామలంగా, సుభిక్షంగా, అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి, ఆ మహాస్వామి దీవెనలు అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈరోజు ప్రత్యేకంగా మరి నేను చాలాసార్లు కూడా గౌరవ హరీష్ రావు గారిని రమ్మని చెప్పి చెప్పడం జరిగింది. మరి వారికి ఇదివరకరికే బాగా బిజీ ఉంటున్న వారు, మరి ఈసారి కూడా అన్న మీరు రావాలి తప్పకుండా వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాలని చెప్పి కోరగానే, మరి 3-4 రోజుల నుంచి కూడా నేను రెగ్యులర్గా గౌరవ హరీష్ రావు గారికి చెప్పడం జరుగుతున్నది ఎమ్మెల్యే గారికి. అదేవిధంగా వారికి రావడం ఇక్కడ చాలా గొప్పగా అభిషేకం చేసుకోవడం, భక్తులందరూ కూడా వారు వచ్చినందుకు చాలామంది కూడా చాలా సంతోషపడ్డారన్న, మా గుడి ఇప్పటి నుంచి మంచి అభివృద్ధి మార్చుకుని చెప్పి గట్టి నమ్మకంతో ఉన్నామని కూడా ఈరోజు తెలియజేసుకుంటూ, మరి ఆ స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని చెప్పి, ప్రత్యేకంగా మా హరిచన్నపై ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు.